కాంగ్రెస్ తుది జాబితాలో మూడు నియోజకవర్గాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికలో అనుసరించాల్సిన వ్యూహం ఏంటో మా ప్రతినిధి పుల్లారావును అడిగి తెలుసుకుందాం. పుల్లారావు చెప్పండి, సూర్యాపేట మిర్యాలగూడ తుంగతుర్తిలో గట్టి పోటీ ఉంది, అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం ఏంటి, అప్డేట్స్ ఏంటి? యాక్చువల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించేసి ఉన్నటువంటి 12 నియోజకవర్గాలకు సంబంధించేసి మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా అభ్యర్థులు ప్రకటించిన అయితే నెలకొట్టడం జరిగింది. సో ఈ మూడు స్థానాలు కూడా ఖచ్చితంగా అధిష్టానం అనేది కొన్ని రకాల వ్యూహాలతో ప్రకటించడం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అభ్యర్థుల ప్రకటనకు సంబంధించేసి ఎవరినైతేగా అభ్యర్థులు ప్రకటిస్తామో వారు ఆ ప్రత్యర్థికి సంబంధించి గట్టి పోటీ ఇచ్చే వ్యక్తులే కావాలని చెప్పేసి కూడా అధిష్టానం ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి తదుల బదులు చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అది ముఖ్యంగా సూర్యాపేట కానీ అదేవిధంగా మిర్యాల కూడా తర్వాత వచ్చేసి తొంగతుర్తి ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రత్యర్థులు గట్టి ప్రత్యర్థులని వాళ్ళ ఉద్దేశంతో అధిష్టానం భావించేసి ఇప్పటివరకు కూడా జాబితా వరకు అంటే రేపు నామినేషన్ ప్రక్రియ చివరి రోజు వరకు కూడా ఇప్పటివరకు కూడా దాన్ని నాశనం ఉండడం జరిగింది. చివరికి మాత్రం ఇప్పుడు మాత్రం ఆ యొక్క అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. సూర్యాపేట నుండి రామిరెడ్డి దామోదర్ రెడ్డి, అదేవిధంగా తుంగతుర్తి నుంచి మధుర స్వామిలు, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి. ఈ విషయంలో బత్తుల లక్ష్మారెడ్డికి సంబంధించి మిర్యాలగూడ నియోజకవర్గాన్ని కేటాయించకపోవడానికి ప్రధాన కారణము వామపక్షాలతో పొత్తు ఉంటుందన్న ఉద్దేశంతో ప్రకటించలేదని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి సిపిఎం పార్టీ తరఫున జులకంటి రంగారెడ్డిని టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వామపక్షాలు డిమాండ్ చేసిన సందర్భం అయింది. కాకపోతే చివరి వరకు కూడా ఈ వామపక్షంతో పొత్తు ఉంటుందన్న ఉద్దేశంతో అధిష్టానం అనేది టికెట్ ఎవరికి కేటాయించకుండా ఉందని చెప్పవచ్చు. తర్వాత వామపక్షాలకు సంబంధించి సిపిఎం అనేది పూర్తి స్థాయిలో మేము స్వతంత్రంగా మేము పోటీ చేస్తున్నామని చెప్పి భావించేసి వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులను ఎప్పుడైతే ప్రకటన చేసిందో ఆ తర్వాత బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి కూడా చాలా కాలం నుంచి కూడా అదే 2-3 రోజుల నుంచి కూడా ఈ విషయాలు అనేది బయటకు రావడం వస్తూ ఉండడం జరిగింది. ఈ రోజు బత్తుల లక్ష్మారెడ్డి కూడా అశేషమైనటువంటి జనవాణితో ఈ యొక్క నామినేషన్ దాఖలు చేశారు. తప్పనిసరిగా టికెట్ తమకు దక్కుతుందన్న ఉద్దేశంతో బత్తుల లక్ష్మారెడ్డి ఉండడం జరిగింది. ఆయన వర్కీలు కూడా ఉండడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ రోజు మంచి రోజు కాబట్టి నామినేషన్ అనే ఉద్దేశంతో మేము ఈ రోజు నామినేషన్ దాఖలు చేశామని చెప్పి కూడా వారు చెప్పిన సందర్భం అయితే ఉంది. సో అధిష్టానం ఏ విధంగా అయితే భావించిందో ఇక్కడ ఎక్కడైతే వాళ్ళు సంబంధించే సర్వేలు చేశారో ఎవరికి జనాదరణ ఎక్కువగా ఉందని భావించారో వారికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తూ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇదే విషయం సంబంధించి తొంగతుర్తి విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక రకమైనటువంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ తప్పనిసరిగా 2 సార్లు గతంలో పోటీ చేసి తక్కువ మీదటితో ఓడిపినటువంటి అదనికి టికెట్ వస్తుందని చెప్పి భావిస్తూ ఉండడం జరిగింది. కాకపోతే అతనికి తప్పించేసేసి ఇప్పుడు ప్రజెంట్ గా మందుల స్వామిలకు టికెట్ కేటాయించడం మాత్రం ఇది ఒక రకమైనటువంటి వ్యూహాత్మక నిర్ణయం చెప్పవచ్చు. ఎందుకంటే తొంగతుర్తి నియోజకవర్గం సంబంధించి మందుల స్వామిలు ఇటీవల కాలంలోనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేసి రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేసే సందర్భం అయితే ఉంది. సో మందుల స్వామికి సంబంధించి బీఆర్ఎస్ అధిష్టానం అనేది నెక్స్ట్ గత మూడు దఫాలుగా కూడా టికెట్ కేటాయిస్తామని చెప్పి చెప్పుకుంటూ పోతున్నారు తప్ప అతని టికెట్ కేటాయించకుండా వేరే పర్సన్ అంటే గాధర్ కిషన్ కు టికెట్ కేటాయిస్తూ ఉండడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఇస్తామని చెప్పినప్పుడు కూడా వాళ్ళకు తనకు టికెట్ ఇవ్వకుండా గాధర్ కిషన్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడే మందుల స్వామిలు దాని విషయాన్ని విభేదం చేసేసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేసి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడము, కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు టికెట్ దక్కుతుందని చెప్పేసి మొదటి నుంచి కూడా మందుల స్వామిలు చెప్తూ వస్తూ ఉండడం జరిగింది. కాకపోతే ఈ యొక్క తొంగతుర్తి కానిస్టేబుల్ సంబంధించేసి ఆశావాహుల సంఖ్య మాత్రం గణనీయంగా ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అద్దంకి నాయకర్ కానీ అదేవిధంగా పిడమర్తి రవి, కృష్ణవేణి వీరందరూ కూడా ఈ యొక్క టికెట్ తమకే వస్తుందని చెప్పి మొదటి నుంచి భావిస్తూ ఉన్నారు. కాకపోతే అధిష్టానం మాత్రం ఈ విషయంలో మాత్రం చాలా వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. దీనికి కారణం ముఖ్యంగా ఏంటంటే మందుల స్వామికి సంబంధించేసి తుంగతుర్తి నియోజకవర్గంలో మంచి పట్టు ఉందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మందుల స్వామికి టికెట్ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ అధిష్టానం మొదటి నుంచి భావించింది. కాకపోతే కొన్ని సందర్భాల వల్ల అక్కడ ఉన్నటువంటి అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ నుండి వచ్చినటువంటి గాంధీ కిషన్ టికెట్ కేటాయిస్తూ అతను అక్కడ బలమైన వ్యక్తిగా ఎదగడం వల్ల అతనికి టికెట్ కంటిన్యూ చేస్తూ పోతుంది. కాకపోతే ఇక్కడ మందుల స్వామి నాకు అవకాశం ఇస్తారు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము ప్రముఖ పాత్ర వహించాను, అదేవిధంగా తుంగతుర్తి కాన్స్టిట్యూషన్ సంబంధించేసి తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా మందుల స్వామిని ఫస్ట్ నుంచి కూడా వాదిస్తూ ఉన్న సందర్భం అవుతుంది. కాకపోతే మందుల స్వామిని పక్కన పెట్టేసి ఎప్పుడైతే గాదేష్ కిషోర్ ప్రకటించారో ఎప్పుడే మందుల స్వామిని విభేదించేసి కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయాన్ని గుర్తించేసి నియోజకవర్గానికి సంబంధించేసి సామాన్యులకు సంబంధించిన వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతనికి టికెట్ కేటాయించాలని నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా దీన్ని బట్టి మనకు తెలియవస్తుంది. అదేవిధంగా సూర్యాపేటకు సంబంధించేసి ముఖ్యంగా రామిరెడ్డి, దామోదర్ రెడ్డి, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి మధ్య మాత్రం ఇద్దరికి తమకు వచ్చే తమకు టీవీ వస్తుంది భావించారు. ఈ రోజు ఇరువురు వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన సందర్భం అయితే ఉంది. కాకపోతే రామిరెడ్డి, దామోదర్ రెడ్డి కూడా గత 2 ఎన్నికల్లో కూడా తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఈసారి అతను గట్టి పట్టున నాయకుడు, ఆల్రెడీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, అదేవిధంగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి. సూర్యాపేట నియోజకవర్గంతో పాటు తొంగతుర్తి, అదేవిధంగా ఆలేరు మూడు నియోజకవర్గాల మీద ప్రభావం చూపించే వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా అధిష్టానం అనేది దామోదర్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. అందుకోసం దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయించిందని చెప్పేసి కూడా
మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక అనేకమైనటువంటి విషయాలను మొత్తం కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులకు తమ యొక్క అభ్యర్థిగా నియమించిందని చెప్పొచ్చు. రైట్ పుల్లారావు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.